హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎన్ రెడ్డి ఐఏఎస్ అకాడమీ. ఈరోజు రీజనింగ్లో మళ్ళీ ఒక కొత్త టాపిక్ ఏంటంటే కనుక డైరెక్షన్ టెస్ట్ గురించి చూద్దాం. తెలుగులో మనం దిశానిర్దేశ పరీక్ష అని చెప్తాం, ఇంగ్లీష్లో మనం డైరెక్షన్ టెస్ట్ అని చెప్తాం. ఈ డైరెక్షన్ టెస్ట్లో మనకి ఎగ్జామినేషన్స్ పరంగా మనం మాట్లాడితే కనుక డిఫరెంట్ ఎగ్జామినేషన్స్లో మనకు ఖచ్చితంగా ప్రతి ఎగ్జామినేషన్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రెగ్యులర్గా కనబడే క్వశ్చన్స్ మినిమం ఏంటంటే 3 మార్క్స్ ఈ మధ్య కాలంలో బాగా కనబడుతున్నాయి. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ కన్ఫామ్గా కనబడదు, 1-2 క్వశ్చన్స్. ఒక్కొక్క సందర్భంలో మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు కూడా అనుకుంటే కనుక దగ్గర దగ్గర 5 క్వశ్చన్స్ వరకు మనకి రావడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్లో ఒక 2 క్వశ్చన్స్, మెయిన్స్లో ఒక 2 క్వశ్చన్స్, లేదా ఇక్కడ 3 అక్కడ 3, ఎలాగైనా క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా మనకు కన్ఫామ్గా ఎగ్జామినేషన్లో సాలిడ్గా కనబడే క్వశ్చన్స్. అందుకని జాగ్రత్తగా మనం నేర్చుకుంటే కనుక చాలా సింపుల్గా మనం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. దానికి సంబంధించి కాన్సెప్ట్ ఏంటనేది ఒక్కసారి బ్రీఫ్గా చూద్దాం. ఓకే, చూడండి, మనకున్న దిశలు ఎన్ని అంటే కనుక ఓవరాల్గా మొత్తం కలిపి ఏం చెప్తాం అంటే బేసిక్గా చెప్పినప్పుడు మనం 4 చెప్తాం, కానీ ఓవరాల్గా మొత్తం చెప్పినప్పుడు 8 చెప్తాం. అంటే 4 అనేది మనం రెగ్యులర్గా మాట్లాడేది అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలతో పాటు ఇంకొక 4 దిశల్ని మనం మాట్లాడవలసిన అవసరం ఏముందంటే కనుక ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం. మరి వీటి యొక్క అరేంజ్మెంట్ అనేది కాన్సెప్ట్ మనం పరంగా తీసుకుంటే కనుక ఎప్పుడు డయాగ్రామ్ అనేది డైరెక్షన్స్ టాపిక్ పరంగా చేస్తున్నప్పుడు ఈ డయాగ్రామ్ని, ఈ డైరెక్షన్స్ని ఇలాగే రిప్రజెంట్ చేసుకొని చేస్తాం. అంటే ఎప్పుడైనా మనం డైరెక్షన్స్ ఐడెంటిఫై చేసి ఒక డయాగ్రామ్ మనం తీసుకుని దాని ప్రకారమే మనం ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి మనకు ఒక కాన్స్టెంట్గా ఒక డయాగ్రామ్ అనేది, అంటే మనం రకరకాలుగా మనం ఫేస్ చేసి ఉండొచ్చు, కానీ ఆ ఫేసింగ్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్స్ కనబడతాయి. కానీ మనం ఎప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్ చేసినప్పుడు మనం పాటించవలసిన దిశ యొక్క పట్టిక ఏది అంటే కనుక డైరెక్షన్స్ యొక్క ఏదంటే కనుక ఇది యూజ్ చేసుకొని చేస్తాం. అంటే ఇక్కడ చూస్తే కనుక ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది తూర్పు అని చెప్తాం, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం, దట్ ఈస్ ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. అలాగే ఇన్ బిట్వీన్, అంటే ఈస్ట్కి సౌత్కి ఇన్ బిట్వీన్లో ఉన్నదాన్ని సౌత్ ఈస్ట్, సౌత్కి వెస్ట్కి ఇన్ బిట్వీన్లో ఉన్నదాన్ని సౌత్ వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్. ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో మనం చేసినప్పుడు ఏంటంటే కనుక ఈ డైరెక్షన్స్ మనం ఐడెంటిఫై చేసినప్పుడు ఈ ఈస్ట్కి దీనికి మధ్యలో ఉన్నదాన్ని మనం మాట్లాడుకోవడం, అవే మనం సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్. తెలుగులో ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం, ఈ 4 దిశల్ని మనం గుర్తుపెట్టుకొని చెయ్యాలి. ఇప్పుడు 8 దిశల్ని మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ 8 దిశల్లో మనం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకునే విధానం ఏంటనేది ఒక్కసారి మనం మాట్లాడితే కనుక, అంటే ఎక్కడి నుంచైనా మీరు బయలుదేరండి. క్వశ్చన్లో ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఒక చోట బయలుదేరి స్టార్ట్ అయ్యి ఏదో ఒక డైరెక్షన్లో కన్ఫామ్గా మూవ్ అవ్వడం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏదో ఒక డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు అని చెప్తున్నాడు కాబట్టి బయలుదేరుతున్న దిశను ఎప్పుడు కూడా మీరు అక్కడ ఒక చోట బై, ఎక్కడైతే మీరు స్టార్ట్ అవుతున్నారో దాన్ని ఒక ఆరిజిన్ అనుకోండి. అంటే మీరు ఎక్కడ స్టార్ట్ అయినా సరే ఇక్కడ నేను స్టార్ట్ అయ్యాను అనుకుంటే కనుక ఈ డయాగ్రామ్ ప్రకారమే మనం ప్రాబ్లమ్స్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ డైరెక్షన్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే నేను దాన్ని ఆరిజిన్ అనుకుని అంటే అక్కడి నుంచే నేను ఇప్పుడు బయలుదేరినా స్టార్ట్ అయిన పాయింట్ కింద నేను ట్రీట్ చేస్తే ఇప్పుడు నేను ఏమని చెప్పొచ్చు, ఇలా ఎప్పుడైనా నేను మూవ్ అయితే ఈస్ట్ అని చెప్పొచ్చు, ఇలా ఎప్పుడైనా మూవ్ అయితే కనుక వెస్ట్ అని చెప్పొచ్చు, ఇలా మూవ్ అయితే కనుక నార్త్ అని చెప్పొచ్చు, ఇలా మూవ్ అయితే సౌత్. అంటే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక మీరు ఏ పొజిషన్లో ఉన్నా సరే మీ కుడి చేతి వైపుకి మీరు మూవ్ అవుతుంటే, మీరు ఆరిజిన్ అనుకుంటున్నాం కాబట్టి ఈ ఆరిజిన్ నుంచి మనం కుడి చేతి వైపుకి మూవ్ అవుతాయి, అంటే నా కుడి చేతి వైపుకి నేను మూవ్ అయినట్లయితే కనుక దాన్ని నేను ఏ డైరెక్షన్ కింద చెప్తానంటే ఈస్ట్ అని చెప్తాను, తూర్పు. అలాగే నా ఎడమ చేతి వైపుకి నేను మూవ్ అవుతున్నానంటే కనుక అది పడమర వైపు మూవ్ అవుతున్నట్టు. అలాగే నేను ఎప్పుడన్నా టాప్ డైరెక్షన్లో పైకి మూవ్ అవుతున్నానంటే కనుక, అంటే మన పేపర్ మీద రాసినప్పుడు ఇలాగ లెఫ్ట్ రైట్ ఇలా రాసుకుంటాం కాబట్టి మీ కుడి చేతి వైపు మూవ్ అయినప్పుడు ఎప్పుడు కూడా తూర్పు కింద తీసుకోండి, మీ ఎడమ చేతి వైపు మూవ్ అయితే కనుక దాన్ని పడమర కింద తీసుకోండి, అదే మీరు టాప్ డైరెక్షన్లో మూవ్ అయితే నార్త్ అండ్ బాటమ్ డైరెక్షన్లో కిందకి మూవ్ అయితే కనుక సౌత్ కింద రిప్రజెంట్. అది కాకుండా మిగిలిన డైరెక్షన్స్ కూడా ఇక్కడున్న ఆరిజిన్ ప్రకారం ఇలా వెళ్తే కనుక సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్, ఇలా వెళ్తే సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అండ్ నార్త్. ఈ టోటల్ 8 డైరెక్షన్స్ని
గుర్తించడం మాత్రం ఫస్ట్ ఇలాగ మనం ఐడెంటిఫై చేసుకుని ఇప్పుడు ఈ డైరెక్షన్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఒక్కొక్కటి చూద్దాం. మనకి ఇప్పుడున్న 8 డైరెక్షన్స్ని ఐడెంటిఫై చేసుకున్నాం. ఆ 8 డైరెక్షన్స్ ఒక్కసారి మనం మాట్లాడే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో మనం మాట్లాడినప్పుడు అంటే ఇన్ బిట్వీన్ సౌత్ అండ్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ అండ్ వెస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ అండ్ వెస్ట్, నార్త్ వెస్ట్, నార్త్ అండ్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ అని బాగానే చెప్పాం. తెలుగులో కూడా మనం స్పీడ్గా చెప్పడం కోసం అంటే తూర్పుకి దక్షిణానికి మధ్యలో ఉన్నది ఏంటంటే ఆగ్నేయం, అలాగే దక్షిణానికి పడమరకి ఉన్నది ఏంటంటే కనుక పడమ నైరుతి, అలాగే పడమరకి ఉత్తరానికి మధ్యలో ఉన్నది వాయువ్యం, అండ్ అలాగే ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉందని ఏమని చెప్తా అంటే ఈశాన్యంకి చెప్తాం. మరి ఎప్పుడైతే ఇవన్నీ మనం చెప్తున్నామో ఇప్పుడు మనం డైరెక్షన్స్ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ గుర్తించినట్టు ఇది తెలుగు మీడియం, ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో మనకు ఆ ప్రాబ్లం లేదు, క్లియర్గా మీరు ఐడెంటిఫై చేస్తారు. తెలుగులో మనం చేస్తున్నప్పుడు ఈ డైరెక్షన్స్ కూడా మనం స్పీడ్గా చెప్పడం కోసం అంటే ఒక చిన్న పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ పదం ఏంటంటే కనుక ఆనవాయి అని గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టు. ఓకే, ఆనవాయి. ఆనవాయి అంటే ఆ అంటే ఆగ్నేయం, నా అంటే నైరుతి, వా అంటే వాయువ్యం, ఈ అంటే ఈశాన్యం. అంటే మనం చెప్పుకోవడం కోసం మనకి ఇది ఇవ్వడం ఆనవాయి అనే మాట అంటాం కాబట్టి ఆ పద్ధతిలో మన పదాన్ని గుర్తుపెట్టుకుంటే ఎగ్జామినేషన్లో కానీ మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ చేస్తున్నాడు ఆ డైరెక్షన్ అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, కుడి, ఎడమ, టాప్, బాటమ్ అని గుర్తుపెట్టుకున్నారు. మరి వీటికి కూడా మనం చెప్పినప్పుడు ఇక్కడ మీ కుడి తూర్పు దగ్గర తీసుకున్న కుడి దగ్గర నుంచి మొదలవుతుంది. ఇక్కడ ఆ అంటే ఆగ్నేయం, నా అంటే నైరుతి, వా అంటే వాయువ్యం, ఈ అంటే ఈశాన్యం. అంటే మనం ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఈ డైరెక్షన్లో వెళ్తున్నాడు అన్నాడు అనుకోండి, ఆ డైరెక్షన్ ఏంటి అని చెప్పినప్పుడు మనం స్పీడ్గా చెప్పడం కోసం ఏంటంటే ఈ పదాన్ని గుర్తుపెట్టుకుంటే ఆ నా వా అంటే ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడు, వాయువ్యంలో వెళ్తున్నాడు అని చెప్పచ్చు. అలాగే ఈ డైరెక్షన్లో వెళ్తున్నాడు అనుకో, ఈ డైరెక్షన్లో వెళ్తున్నాడంటే ఆ నా వా ఈ అంటే ఏంటి, ఈశాన్యం అని చెప్పచ్చు. లేదా ఈ డైరెక్షన్లో వెళ్తున్నాడు అనుకోండి, ఈ డైరెక్షన్లో వెళ్తుంటే ఆ అంటే కనుక ఆగ్నేయం అని చెప్పచ్చు. అదే ఈ డైరెక్షన్లో వెళ్తుంటే కనుక ఆ నా అంటే నైరుతి అని చెప్పచ్చు. అందువల్ల డైరెక్షన్స్ మనం మాట్లాడినప్పుడు ఏంటంటే కనుక మిగిలిన డైరెక్షన్స్ మామూలుగా చెప్తాం తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, కానీ ఈ ఆగ్నేయం, నైరుతి అని చెప్పినప్పుడు మాత్రం ఆనవాయి అనే ఒక పదాన్ని గుర్తుపెట్టుకుంటే కనుక మనం ప్రాబ్లమ్స్ చేసినప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది డైరెక్షన్స్ స్పీడ్గా కౌంట్ చేసి చూసి వెంటనే చెప్పడానికి. అలాగే ఇక్కడ కూడా మనం ఏంటంటే కనుక ఇంగ్లీష్లో మనం డైరెక్ట్గా మెన్షన్, మరి అందుకనే ఈ సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇప్పుడు మనం డైరెక్షన్స్ తెలుసుకున్నాం కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్స్ చేయడం కోసం మొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఈ ఇన్ బిట్వీన్ అనేది గుర్తుపెట్టుకోవాలి, అంటే మధ్యలో ఉన్నది. ఇక్కడ అదే మనం క్లియర్గా రాసుకున్నాం, ఇప్పుడు చెప్పుకున్నది సౌత్కి ఈస్ట్కి ఇన్ బిట్వీన్లో ఉన్నదాన్ని మనం సౌత్ ఈస్ట్ అంటాం, అలాగే సౌత్కి వెస్ట్కి ఇన్ బిట్వీన్లో ఉన్నదాన్ని సౌత్ వెస్ట్ అంటాం, నార్త్కి వెస్ట్కి ఇన్ బిట్వీన్లో ఉందని నార్త్ వెస్ట్ అంటాం, అలాగే నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉందని నార్త్ ఈస్ట్ అని చెప్తాం. ఇక్కడ మనం డైరెక్ట్ తెలుగులో కూడా మనం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. అంటే డయాగ్రామ్ కనబడినప్పుడు ఆనవాయి అని చదివి రాస్తున్నాం, కానీ క్వశ్చన్ చదువుతున్నాడు ఎప్పుడన్నా మధ్యలో ఉన్నాడనే విషయం తెలిసినప్పుడు మనం చెప్పగలగాలంటే ఆ డైరెక్షన్ కూడా స్పీడ్గా ఐడెంటిఫై చేయడం రావాలి అంటే కనుక ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దక్షిణానికి తూర్పుకి మధ్యలో ఉన్నదాన్ని మనం ఏమని పిలుస్తలేదు, తూర్పుకి దక్షిణానికి మధ్యలో ఉన్నదాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఆగ్నేయం అని పిలుస్తాం, పడమరకి దక్షిణానికి మధ్యలో ఉన్నదాన్ని నైరుతి అని పిలుస్తాం, పడమరకి ఉత్తరానికి మధ్యలో ఉన్నదాన్ని వాయువ్యం, అలాగే పడమరకి సారీ తూర్పుకి ఉత్తరానికి ఉన్నదాన్ని ఈశాన్యం కింద మనం చెప్తాం. అందుకనే అక్కడ కూడా మనం చెప్పుకున్నాం ఆ నా వా ఈ ఆ పదాన్ని మనం గుర్తుపెట్టుకోండి. ఒకటికి 2 సార్లు మీరు చదివితే మనం గుర్తుపెట్టుకుని డైరెక్ట్గా ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే డైరెక్షన్స్ పరంగా మనం రిప్రజెంట్ చేసినప్పుడు ఆ పదాన్ని ఎలా అయితే డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడో చెప్పాలంటే ఈ పదాన్ని యూజ్ చేసుకుని మనం అక్కడ మనం చెప్పడానికి ఆ డైరెక్షన్ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. అంటే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకుంది ఏంటి, మనకున్న డైరెక్షన్స్ ఏంటి, ఆ డైరెక్షన్స్లో ఆ ఇన్ బిట్వీన్లో ఉన్నదేంటి, అలాగే డైరెక్షన్స్ మూమెంట్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ మొదలైనా ఈ ఆరిజిన్ నుంచి మనం రిప్రజెంట్ చేసుకుంటే రైట్, ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్ అని మనం ఇమీడియట్గా చెప్పడానికి అవకాశం ఉంది. ఆనవాయి పదాంతో మిగిలినవి చెప్పడానికి కూడా అవకాశం. తర్వాత మనం ఏంటంటే ఈ డైరెక్షన్స్ ఐడెంటిఫై చేస్తాం బాగానే ఉంది, అలాగే అట్ ది సేమ్ టైం ఏంటంటే కనుక ఆ ఇన్ బిట్వీన్లో ఉన్నాయి కూడా చెప్పు. ఇక తర్వాత మనకు ఇందులో తెలియాల్సింది ఏంటంటే కనుక
ఆపోజిట్ డైరెక్షన్స్ తెలియాలి. మనందరికీ ఆపోజిట్ డైరెక్షన్స్ మనం చూడగానే చెప్పొచ్చు, మన అందరికీ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. ఒక్కసారి మన అది ఒక్కసారి బ్రీఫ్గా మనం ఒకసారి చూస్తే కనుక చూడండి, తూర్పు, తూర్పు ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉన్నది ఏంటి, పడమర. అంటే ఈస్ట్ అండ్ వెస్ట్ ఆపోజిట్, తూర్పు పడమరలు వ్యతిరేక దిశలు. తర్వాత నార్త్ అండ్ సౌత్, ఉత్తరము దక్షిణము, నార్త్ అండ్ సౌత్ ఏమవుతాయంటే ఆపోజిట్ డైరెక్షన్స్. సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్కి ఆపోజిట్, సౌత్కి ఆపోజిట్ ఏమని చెప్పుకున్నాం, నార్త్ అవుతుంది. ఈస్ట్కి ఆపోజిట్ ఏమవుతుంది, వెస్ట్. అంటే సౌత్ ఈస్ట్కి ఆపోజిట్ నార్త్ వెస్ట్ అని చెప్పచ్చు. అలాగే సౌత్ వెస్ట్కి ఆపోజిట్, సౌత్కి ఆపోజిట్ ఏంటి, నార్త్, వెస్ట్కి ఆపోజిట్ ఈస్ట్ కాబట్టి నౌ సౌత్ ఈస్ట్కి ఆపోజిట్ ఏమవుతుంది, నార్త్ ఈస్ట్. మరి తెలుగులో కూడా మనం చెప్పినప్పుడు అంటే ఆగ్నేయానికి ఆపోజిట్ ఏమవుతుందంటే వాయువ్యం అవుతుంది, అదే నైరుతికి ఆపోజిట్ అంటే ఈశాన్యం అవుతుంది. ఈశాన్యానికి ఆపోజిట్ నైరుతి, వాయువ్యకి ఆపోజిట్ ఆగ్నేయ. ఖచ్చితంగా మనం ఇది బై హార్ట్ కింద వచ్చేయాలి మనకి. అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అందరూ చెప్తాం మనం, తూర్పుకి ఆపోజిట్ పడమర, పడమరకు ఆపోజిట్ తూర్పు, ఉత్తరానికి ఆపోజిట్ దక్షిణం, దక్షిణానికి ఆపోజిట్ ఉత్తరం. అక్కడ వరకు పర్లేదు, కానీ ఇంగ్లీష్లో మనం చేసినట్టు ప్రాబ్లం లేదు. సౌత్ ఈస్ట్ అనగానే దాన్ని కన్వర్ట్ చేసి సౌత్కి ఆపోజిట్ నార్త్, అలాగే ఈస్ట్కి ఆపోజిట్ అంటే సౌత్ వెస్ట్ అని చెప్పొచ్చు. సౌత్ వెస్ట్కి ఆపోజిట్ నార్త్ ఈస్ట్ అని మనం డైరెక్ట్. మరి తెలుగులో కూడా మనం చెప్పినప్పుడు ఏంటంటే కనుక ఆనవాయి అనే పదాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఆల్టర్నేట్ లెటర్స్ రెండు కూడా ఆపోజిట్ కింద మనం తీసుకుంటాం. అందుకే ఆనవాయి అని తీసుకున్నాం కదా, ఆనవాయి. దీన్ని ఆల్టర్నేట్ లెటర్స్ని ఆపోజిట్ కింద తీసుకుంటాం. అంటే ఆగ్నేయానికి ఆపోజిట్ ఏమవుతుంది, వాయువ్యం అవుతుంది. నైరుతికి ఆపోజిట్ ఏమవుతుంది, ఈశాన్యం అవుతుంది. అది మనం ఈజీగా చెప్పుకోవచ్చు, అదే ఇక్కడ మనం రిప్రజెంట్. అందుకనే మనకి ఫస్ట్ అండ్ సెకండ్ తెలియాల్సిన ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే డైరెక్షన్స్ని ఐడెంటిఫై చేయడం రావాలి. ఆ ఉన్న 8 డైరెక్షన్స్ స్పీడ్గా గుర్తించడం అనేది ఇందాక మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఆపోజిట్ డైరెక్షన్స్ ఏంటో తెలియాలి. ఆపోజిట్ డైరెక్షన్స్ తీసుకుంటే మనం ఈ విధంగా, ఇక మనకి ఎప్పుడైనా సరే డైరెక్షన్స్ క్లియర్గా తెలిసింది, ఆపోజిట్ డైరెక్షన్స్ ఐడెంటిఫై చేశాం కాబట్టి ఇంకా క్వశ్చన్లో మనకి ఏం చేస్తున్నాడు, పర్సన్ మూవ్ అవుతున్నాడు అంటే ఈస్ట్ వెళ్తున్నాడు, నార్త్ వెళ్తున్నాడు, సౌత్ వెళ్తున్నాడు, ఈశాన్యం వెళ్తున్నాడు, లేదా ఆగ్నేయం వెళ్తున్నాడు, ఇవన్నీ మనం మాట్లాడాం. ఇప్పుడు అన్ని ఏ దిశల్లో ఎలా మూవ్ అవ్వాలనే విషయం మనం క్లియర్గా ఆరిజిన్ తీసుకుని ఆరిజిన్ నుంచి ఆ డైరెక్షన్స్ మనం రాసుకుని వెళ్ళడం అనేది జరిగింది. మరి ఇంకా మనం డైరెక్షన్స్ కాకుండా మనకి ఇంకా ఏం చెప్పడానికి అవకాశం ఉంది అని మనం ఒక్కసారి చూస్తే కనుక తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక ఇది. ఇప్పుడు చూడండి, డైరెక్షన్స్ నేను మూవ్ అవుతున్నాను, డైరెక్షన్స్ మూవ్ అయిన తర్వాత ఈస్ట్ వెళ్ళండి, నార్త్ వెళ్ళండి అంటే బాగానే స్పీడ్గా అటువైపు అటువైపు డైరెక్షన్స్ మనం మూవ్ చేసుకుంటూ వెళ్ళాం. కానీ ఒకవేళ ఈస్ట్ వెళ్ళండి, వెస్ట్ వెళ్ళండి డైరెక్షన్స్ చెప్పకుండా ఎడమ వైపు వెళ్ళండి, కుడివైపు వెళ్ళండి అనే పదం కనుక వాడితే మరి ఏది కుడివైపు ఏది ఎడమ వైపు అనేది మనం గుర్తించడం వస్తేనే ఆ మూమెంట్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ డైరెక్షన్స్ మూమెంట్ ఎలా చెప్తామనేది ఒక్కసారి తీసుకుంటే కనుక ముందు డైరెక్షన్స్ ఎప్పుడూ కూడా లెఫ్ట్ అండ్ రైట్, ఓకే, ఎలా గుర్తుపెట్టుకుంటామంటే కనుక ఎప్పుడూ కూడా మీరు ఫస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ డినోట్ చేయడం అనేది, డైరెక్షన్స్ ఎన్ని డైరెక్షన్స్ ఉన్నా ఆ 8 డైరెక్షన్స్కి ముందు లెఫ్ట్ అండ్ రైట్ రాయవలసిన అవసరం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎప్పుడు నార్త్కి గుర్తించండి. నార్త్కే ఎందుకు గుర్తిస్తామంటే ప్రత్యేకించి మళ్ళీ లెఫ్ట్ అండ్ రైట్ గురించి ఆలోచించవలసిన అవసరం లేకుండా మన లెఫ్ట్ అండ్ రైట్ని యాజ్ ఇట్ ఈజ్గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. అంటే మన లెఫ్ట్ దేనికి సమానం అవుతుందంటే మనకున్న డయాగ్రామ్ ప్రకారం లెఫ్ట్కి నార్త్కి లెఫ్ట్కి అవుతుంది. మన రైట్ దేనికి సమానం అవుతుందంటే కనుక నార్త్ యొక్క రైట్కి సమానం అవుతుంది. అంటే నార్త్కి లెఫ్ట్ తిరిగితే మన లెఫ్ట్ తిరిగినట్టు, నార్త్కి రైట్ తిరిగితే మన రైట్ హ్యాండ్ సైడ్ని అప్లై చేసుకుని చేసినట్టు అర్థం. కానీ మామూలుగా డైరెక్షన్స్ పరంగా మనం మాట్లాడితే ఒక మాట ఏం చెప్తామంటే చేతులు అసలు ఉపయోగించడం అనేది చెయ్యకూడదు. అంటే ఎందుకు ఆ పొరపాటు జరుగుతుందంటే కనుక చేతులు ఎందుకు ఉపయోగిద్దని చెప్తున్నానంటే ఇప్పుడు నేను నార్త్లో రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మీ హ్యాండ్స్ యూజ్ చేయమని చెప్పి ఈ హ్యాండ్స్ యూజ్ చేసినప్పుడు అదే అలవాటు ఏంటంటే సౌత్లో వెళ్తున్నాడు అని చెప్పి ఒక వ్యక్తి సౌత్లో వెళ్తున్నాడు అలాగే రైట్ తిరిగాడని చెప్పి మీ చెయ్యలా అన్నారనుకోండి, అది ఏమైంది, అది లెఫ్ట్ హ్యాండ్. అంటే మొత్తం కంప్లీట్గా డైరెక్షన్ మారిపోద్ది, అట్ ది సేమ్ టైం ఏంటంటే కనుక డిస్టెన్స్ కూడా మొత్తం అన్నీ మారిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే లెఫ్ట్ అండ్ రైట్ ఎప్పుడు నార్త్కి గుర్తించుకోండి, అంటే నార్త్కి గుర్తించుకుంటే మీ ఎడమ వైపు ఉత్తరానికి ఎడమ వైపు కింద రాసుకోండి, మీ కుడివైపు ఉత్తరానికి కుడివైపు కింద రాసుకుని అక్కడి నుంచి మొదలుపెట్టి సవ్య దిశలో క్లాక్ వైజ్ డైరెక్షన్లో సవ్య దిశలో
కంటిన్యూషన్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఎడమ కుడి అని అన్ని డైరెక్షన్స్ కి మనం లెఫ్ట్ అండ్ రైట్ రాసుకుంటే సరిపోదు. అందుకనే ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే మన ఎడమ వైపు ఉత్తరానికి ఎడమ వైపు, మన కుడి వైపు ఉత్తరానికి కుడి వైపు, ఆ రెండు గుర్తించిన తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్ లో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని రాస్తే మిగిలిన అన్ని డైరెక్షన్స్ కి మనం లెఫ్ట్ అండ్ రైట్ ని రిప్రజెంట్ చేసి చెప్పగలం. ఓకే, లెఫ్ట్ అండ్ రైట్ రిప్రజెంట్ చేసి చెప్పుకున్నాం బాగా. కానీ ప్రతి సందర్భంలో మనం ఏంటంటే డయాగ్రామ్ అనేది తీసుకుని మళ్ళీ డయాగ్రామ్ గీసుకొని చేసుకుని కన్నా ఏంటంటే దీనికంటే మనం కొంచెం స్పీడ్గా చేయగలగాలి కాబట్టి ఆ లెఫ్ట్ అండ్ రైట్ ఐడెంటిఫికేషన్ అనేది ఇక్కడ ఒక టేబుల్ కింద మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకటికి రెండు సార్లు ఈ టేబుల్ మీరు చదివితే మీకు ఈజీగా అలవాటు అయిపోతుంది. చూడండి ఒకసారి, మీరు ఎప్పుడైనా తూర్పు వైపు గనక ప్రయాణించినట్లయితే, మీరు తూర్పులో ప్రయాణిస్తున్నారంటే ఇలా ప్రయాణిస్తున్నారు, ఇలా ప్రయాణిస్తున్న వ్యక్తి ఎడమ వైపుకు తిరిగితే, ఎడమ వైపు కంటే ఇలా పైకి తిరిగి ఇలా వెళ్తే ఏంటది ఉత్తరం, కుడివైపుకు తిరిగితే దక్షిణం. అంటే మీరు ఎప్పుడైనా సరే తూర్పులో గనక ప్రయాణించుతున్నప్పుడు మీ ఎడమ వైపుకు ఎప్పుడు తిరిగినా సరే మీరు ఏ దిశలో ప్రయాణిస్తున్నట్టు అవుతుంది, ఉత్తరానికి ప్రయాణిస్తున్నట్టు అవుతుంది. అదే మీరు కుడివైపుకు తిరిగితే గనక దక్షిణానికి ప్రయాణిస్తున్నారు. మీరు కనీసం ఒకటి మన ఇందులో మనం ఆ నా ఉత్తరం తూర్పు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా పడమరకి చెప్పేది. అందువల్ల దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో అది ఉంది కాబట్టి పడమర ఆపోజిట్ కాబట్టి ఆ లెఫ్ట్ అండ్ రైట్స్ కూడా ఆటోమేటిక్గా ఏమవుతాయి, చేంజ్ అవుతాయని క్లియర్గా చెప్పొచ్చు. కాబట్టి ఉత్తరానికి మనకి సరే తూర్పుకు వెళుతున్నప్పుడు లెఫ్ట్ తిరిగితే ఉత్తరం, కుడివైపు తిరిగితే దక్షిణం అని తెలిసింది. అప్పుడు పడమరకి మీరు ప్రయాణం చేసినప్పుడు ఎడమ వైపుకు తిరిగితే దక్షిణం అవుతుంది, కుడివైపు తిరిగితే ఉత్తరం అవుతుంది. అంటే మీరు ఒకటి డైరెక్షన్ గుర్తుపెట్టుకుని అదే లెఫ్ట్ అండ్ రైట్ని ఆపోజిట్ డైరెక్షన్ క్లియర్గా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే చూడండి, అలాగే మీరు ఉత్తరానికి ప్రయాణిస్తున్నప్పుడు, మీరు ఉత్తరానికి కనుక ప్రయాణిస్తే ఇది ఉత్తరం, ఇది ఉత్తరంలో ప్రయాణించి మీరు ఎడమ వైపుకు తిరిగితే, ఎడమ వైపుకు తిరిగితే ఎటువైపు వెళ్ళినట్టు పడమర వైపు వెళ్ళినట్టు, అదే కుడివైపుకు తిరిగితే ఎటు వెళ్ళినట్టు మీరు తూర్పుకు వెళ్ళినట్టు. అంటే మీరు ఎప్పుడైనా ఉత్తరంలో ప్రయాణం చేసి మీ ఎడమ వైపుకు తిరిగితే మీరు వెస్ట్ పడమర వైపు వెళ్ళినట్టు అవుతుంది, మీ కుడి చేతి వైపుకి వెళితే కనుక అది తూర్పు వైపుకి వెళ్తే ఈస్ట్ వైపుకి వెళ్తుంది. ఎప్పుడైతే మనకి ఇది తెలిసిందో ఆటోమేటిక్గా దక్షిణం ఏమవుతుంది రివర్స్ అవుతుందని తెలుసు. అంటే దీనికి వ్యతిరేకంగా కాబట్టి సౌత్ అంటే దక్షిణం, దక్షిణానికి ఇప్పుడు ఎడమ వైపు తిరిగి ఉత్తరానికి ఎడమ వైపు తిరిగితే ఏమైంది నార్త్ వచ్చింది, వెస్ట్ వచ్చిందంటే దక్షిణానికి తిరిగితే ఏమొస్తుంది మనకి తూర్పు రావడం అనేది జరుగుతుంది. ఆటోమేటిక్గా రైట్ తిరిగితే కనుక వెస్ట్. అంటే ఇప్పుడు మనం చెప్పగలుగుగా ఒక్కసారి మళ్ళీ గుర్తెచ్చుకుందాం, మళ్ళీ చెప్పుకుందాం. ఫస్ట్, ఒక వ్యక్తి ఎప్పుడైనా తూర్పునకు ప్రయాణించినట్లయితే, తూర్పునకు ప్రయాణిస్తున్నప్పుడు మీ ఎడమ చేతి వైపుకి కనుక తిరిగినట్లయితే మీరు ఉత్తరానికి వెళుతున్నట్టు, అదే మీ కుడి చేతి వైపుకి మీరు తిరిగినట్లయితే కనుక అది దక్షిణానికి వెళుతున్నట్టు. అలాగే మీరు పడమర వైపు ప్రయాణించినట్లయితే, మీ పడమర వైపు ప్రయాణించినప్పుడు మీ ఎడమ వైపుకి తిరిగితే దక్షిణానికి వెళుతున్నట్టు, మీ కుడివైపుకి తిరిగితే మీరు ఉత్తరానికి వెళుతున్నట్టు మీనింగ్ అన్న. అలాగే ఎప్పుడైనా మీరు ఉత్తరంలో ప్రయాణించినట్లయితే, అంటే ఉత్తరంలో ప్రయాణించినట్లే మీ ఎడమ వైపుకి పడమర వెళుతున్నట్టు, మీ కుడివైపుకి తిరిగితే కనుక ఏమవుతుందంటే తూర్పు వెళుతున్నట్టు చెప్తాం. అలాగే మీరు దక్షిణానికి ప్రయాణించినట్లయితే మీ ఎడమ వైపు తిరిగితే తూర్పు వెళుతున్నట్టు, అదే కుడివైపుకి తిరిగితే ఏమవుతుందంటే పడమరకు వెళుతున్నట్టు చెప్తాం. అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణాల్లో లెఫ్ట్ అండ్ రైట్ని మనం ఒకటికి రెండు సార్లు కనీసం మీరు నాలుగు గుర్తుపెట్టుకోకపోయినా తూర్పును గుర్తుపెట్టుకొని దాన్ని బేస్ చేసుకుని పడమర రాసుకోవచ్చు, ఉత్తరాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని బేస్ చేసుకుని సౌత్ దక్షిణాన్ని కూడా రాసుకోవచ్చు. అలాగే మిగిలినవి కూడా ఒక్కసారి డైరెక్షన్స్ చూస్తే కనుక, ఇప్పుడు చూడండి, మీరు ఒకవేళ ఆగ్నేయంలో కనుక బయలుదేరి, మీరు ఆగ్నేయంలో బయలుదేరితే నా నా సౌత్ ఈస్ట్లో బయలుదేరి, అంటే ఇది సౌత్ ఈస్ట్ ఇలా బయలుదేరి, ఇలా బయలుదేరిన తర్వాత మీరు లెఫ్ట్కి తిరిగితే ఇలా లెఫ్ట్ ఇలా తిరగాలి, రైట్ అంటే ఇలా తిరగాలి. ఇప్పుడు ఇది ఆరిజిన్ అనుకోండి, మీరు ఎక్కడైతే చూడాలో దాన్ని ఆరిజిన్ అనుకుంటున్నాం కాబట్టి ఆరిజిన్ నుంచి ఈ డైరెక్షన్లో చూస్తే ఏమొచ్చింది నార్త్ ఈస్ట్, ఆరిజిన్ నుంచి ఈ డైరెక్షన్లో చూస్తే ఏమొచ్చిందండి సౌత్ వెస్ట్. అదే అందుకని ఎప్పుడైనా మీరు ఆగ్నేయంలో ప్రయాణిస్తున్నప్పుడు, అంటే ఆగ్నేయం అంటే మీరు ఇలా ప్రయాణిస్తారు కదా, ఇలా ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రయాణంలో మీరు ఎప్పుడైనా సరే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిరిగితే కనుక మీరు ఖచ్చితంగా ఈశాన్యం వైపు ప్రయాణిస్తున్నట్టు అవుతుంది, అదే కనుక కుడి చేతి వైపు తిరిగితే కనుక మీరు ఏంటంటే నైరుతి వైపు ప్రయాణిస్తున్నట్టు అవుతుంది. అలాగే తర్వాత సౌత్ వెస్ట్, మీరు ఒకవేళ నైరుతిలో ప్రయాణిస్తే, అంటే ఇలా ప్రయాణించారు
ఇలా ప్రయాణిస్తే లెఫ్ట్ సైడ్ తిరగాలంటే ఇలా తిరగాలి, రైట్ సైడ్ తిరగాలంటే ఇది. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు టర్న్ అయ్యారు కాబట్టి ఇది ఆరిజిన్ కాబట్టి ఇది తీసుకుంది. అంటే ఆరిజిన్ నుంచి ఇలా వస్తే ఏ డైరెక్షన్ అది? ఆగ్నేయం, సౌత్ ఈస్ట్. ఇలా వస్తే ఏ డైరెక్షన్ అది? వాయువ్యం, నార్త్ వెస్ట్. అది అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే మీరు గనక నైరుతిలో గనక ప్రయాణించి, నైరుతిలో ప్రయాణించి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తిరిగితే గనక ఆగ్నేయం వస్తుంది, అదే రైట్ హ్యాండ్ సైడ్ తిరిగితే గనక వాయువ్యం అని చెప్పచ్చు. అలాగే మీరు వాయువ్యంలో ప్రయాణిస్తున్నారంట, అంటే ఈ ప్రయాణం ఇలా సాగు. ఇప్పుడు ఇక్కడి నుంచి తిరిగి రావుతుంది, అంటే లెఫ్ట్ తిరిగితే ఇలాగ, రైట్ తిరిగితే ఇలా. లెఫ్ట్ ఆరిజిన్ నుంచి లెఫ్ట్ తిరిగితే ఏమొచ్చింది? నైరుతి. కుడి తిరిగితే ఏమొచ్చింది? ఈశాన్యం. అంటే మీరెప్పుడైనా వాయువ్యంలో ప్రయాణిస్తూ ఎడమవైపుకు తిరిగితే నైరుతి, కుడివైపు తిరిగితే ఈశాన్యం అని చెప్పచ్చు. అలాగే మీరు ఈశాన్యంలో ప్రయాణిస్తున్నారు, ఇక్కడి నుంచి లెఫ్ట్ తిరిగారు, రైట్ తిరిగారు, అంటే ఆరిజిన్. లెఫ్ట్ తిరిగితే ఏంటి ఇక్కడ? వాయువ్యం. అలాగే రైట్ తిరిగితే ఆగ్నేయం. ఇవి డైరెక్ట్గా మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. అందుకే టేబుల్ పరంగా మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే మనకి ఎక్కువగా ఇవి రావు, కానీ ఇవి చాలా తక్కువగా కనబడతా ఉంటే ఇవి ఆగ్నేయం కానీ నైరుతి కానీ ఇటుకి ఎడమ లెఫ్ట్ లెఫ్ట్ అండ్ రైట్ అనేది చాలా తక్కువగా క్వశ్చన్స్ కనబడుతూ ఉంటాయి. ఎక్కువ శాతం క్వశ్చన్స్ ఏంటో మనకి ఇవే కనబడుతుంటాయి. అంటే ఎప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ నాలుగు తెలుస్తుంది, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్తో పాటు ఒక్కసారి మళ్ళీ ఇవి మనం తీసుకుంటే, మీరు ఒకవేళ ఆగ్నేయంలో గనక ప్రయాణించినట్లయితే, మీరు ఆగ్నేయంలో ఎప్పుడు ప్రయాణించినా మీరు ఎడమ వైపుకు తిరిగితే ఈశాన్యం అవుతుంది, అదే కుడివైపుకు తిరిగితే దాని ఆపోజిట్ నైరుతి అవుతుంది. ఓకే, అలాగే సౌత్ వెస్ట్లో అంటే నైరుతిలో గనక మీరు ప్రయాణం చేస్తే కనుక ఎడమ వైపుకు తిరిగితే ఆగ్నేయం అవుతుంది, అదే కుడివైపు తిరిగితే కనుక ఏమవుతుందంటే వాయువ్యం అవడం అనేది జరుగుతుంది. అలాగే మీరు వాయువ్యంలో గనక ప్రయాణించినట్లయితే మీ ఎడమ వైపు తిరిగితే కనుక నైరుతి అవుతుంది, అదే మీ కుడి చేతి వైపు తిరిగితే కనుక ఈశాన్యం కింద చెప్తాం. అలాగే మీ ఈశాన్యం వైపు మీరు ప్రయాణం చేస్తే కనుక మీ ఎడమ వైపు మీ ఎడమ వైపు వాయువ్యం అవుతుంది, అదే కుడివైపు ఏమవుతుందంటే ఆగ్నేయం. ఇది మనం ఒకటికి రెండు సార్లు టేబుల్ మనం చదువుకుంటే కనుక ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఖచ్చితంగా మనం ఈ డైరెక్షన్స్ని యూజ్ చేసుకో. ఎందుకు యూజ్ చేసుకోవాలంటే ఇందులో మనకి బేసిక్గా ఫస్ట్ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే కనుక, ఒక వ్యక్తి ఒక దిశలో ప్రయాణించి ఎడమ వైపు తిరిగాడు, కుడివైపు తిరిగాడు, ఎడమ వైపు తిరిగాడు, కుడివైపు తిరిగాడు అని చెప్పి, ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఈజ్ ఫేసింగ్ నౌ, ఆ వ్యక్తి ప్రస్తుతం ఏ దిశలో ప్రయాణి. ఏ మ్యాన్ వాక్స్ టువర్డ్స్ నార్త్, దెన్ హీ టర్న్స్ రైట్, అగైన్ టర్న్స్ లెఫ్ట్, దెన్ హీ టర్న్స్ రైట్, అగైన్ టర్న్స్ లెఫ్ట్, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ మ్యాన్ ఫేసింగ్, లేదా ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ మ్యాన్ మూవింగ్ అని అడుగుతారు. ఒక వ్యక్తి ఒక దిశలో ప్రయాణి, ఉత్తర దిశలో ప్రయాణించి ఒకసారి ఎడమ వైపునకు, ఒకసారి కుడివైపునకు, ఒకసారి కుడివైపు ఎడమ వైపునకు, మళ్ళీ కుడివైపునకు తిరిగిన ఆ వ్యక్తి ఏ దిశలో ప్రయాణించి చుండెను. ఎప్పుడైనా ఏ వైపు ఫేస్ చేస్తున్నాడు అంటే మొత్తం క్వశ్చన్ టర్నింగ్స్ అన్నీ మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి ఏ దిశలో ప్రయాణించు చుండెనో, ఏ వైపు చూస్తూ ఉన్నాడనే క్వశ్చన్స్ ఎప్పుడన్నా మనకు అక్కడ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ మ్యాన్ ఫేసింగ్ లేదా మ్యాన్ మూవింగ్ అని కానీ, లేదా ఒక వ్యక్తి ఏ దిశలో ప్రయాణించినాడు, చివరిగా ఏ దిశలో ప్రయాణిస్తున్నాడనే క్వశ్చన్స్ ఎప్పుడన్నా మనకు అడిగితే కనుక ఈ లెఫ్ట్ అండ్ రైట్ని యూజ్ చేసుకుని చెప్పచ్చు. అంటే లెఫ్ట్ అండ్ రైట్ని యూజ్ చేసుకుని చెప్పినప్పుడు కూడా ఒక్కసారి మళ్ళీ జాగ్రత్తగా చూస్తే కనుక చూడండి, ఒకవేళ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒకసారి ఈస్ట్లో ఉన్నవాడు లెఫ్ట్ తిరిగితే నార్త్ వచ్చాడు, మళ్ళీ రైట్ తిరిగితే ఏమొచ్చాడు మనకి, అంటే నార్త్ నుంచి రైట్ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఒక వ్యక్తి ఈస్ట్లో వెళ్తున్నాడు, ఈస్ట్లో వెళ్తున్నవాడు లెఫ్ట్ తిరిగితే ఎక్కడికి వచ్చాడు? నార్త్. ఇప్పుడు నార్త్ నుంచి నేను రైట్ తిరిగాను, నార్త్ నుంచి రైట్ తిరిగితే ఎక్కడికి వచ్చాను? మళ్ళీ ఈస్ట్. అంటే ఏంటి అర్థం? ఒక లెఫ్ట్ ఒక రైట్ కనుక ఆ వ్యక్తి తిరిగితే మళ్ళీ ఏ డైరెక్షన్గా వస్తున్నాడు? సేమ్ డైరెక్షన్గా వస్తున్నాడు, అవునా కదా. అందువల్ల ఎలాగైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్లో ప్రయాణిస్తున్న వ్యక్తి కుడివైపు తిరిగాడు సౌత్, ఇప్పుడు లెఫ్ట్ తిరుగుదాం, అంటే సౌత్లో ఉన్నవాడు ఎడమ వైపు తిరిగి, సౌత్లో ఉన్న వ్యక్తి మళ్ళీ ఎడమ వైపు తిరిగి ఎక్కడికి వచ్చాడు? ఈస్ట్. అంటే మీరు ఎప్పుడైనా ఏ డైరెక్షన్లో మీరు ఉన్నా సరే మీరు ఫేస్ చేసిన చోట ఒక లెఫ్ట్ కానీ ఒక రైట్ కానీ, ఒక రైట్ కానీ ఒక లెఫ్ట్ కానీ తిరిగారు అంటే ఖచ్చితంగా మీరు సేమ్ డైరెక్షన్కి వస్తారు. ఐడెంటిఫై చేసిన నేను ఈ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నాను, ఒకసారి రైట్ తిరిగాను మళ్ళీ లెఫ్ట్ తిరిగాను, ఏ డైరెక్షన్కి వచ్చాను? సేమ్ డైరెక్షన్. లేదా ఒకసారి లెఫ్ట్ తిరిగాను లేదా ఒకసారి రైట్ తిరిగాను అంటే మళ్ళీ సేమ్ డైరెక్షన్కి వచ్చాను. అందుకని ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఒక దిశలో ఉన్న తర్వాత ఒక ఎడమ కుడి కానీ ఒక కుడి ఎడమ కానీ తిరిగాడంటే మళ్ళీ ఆ వ్యక్తి ఖచ్చితంగా అదే దిశలో ఉన్నట్టు అర్థం, ప్రయాణిస్తున్నట్టు అర్థం. ఒకవేళ అలా కాకుండా రెండు సార్లు లెఫ్ట్ కానీ రెండు సార్లు రైట్ కానీ తిరిగితే అప్పుడు కూడా మనం చెప్పడానికి అవకాశం. చూడండి,
ఒకసారి ఒక వ్యక్తి రెండు సార్లు లెఫ్ట్ తిరిగాడు అనుకుందాం. అంటే నేను ఈస్ట్లో ప్రయాణిస్తున్నాను, ఈస్ట్లో ప్రయాణించినోడ్ని ఫస్ట్ ఒకసారి లెఫ్ట్ తిరిగాను, లెఫ్ట్ తిరిగితే ఎక్కడికి వచ్చాను, నార్త్కి వచ్చాను, మళ్ళీ లెఫ్ట్ తిరిగాను. అంటే నేను ఇప్పుడు నార్త్లో ఉన్నవాడిని మళ్ళీ లెఫ్ట్ తిరిగి, నార్త్లో ఉన్నవాడిని లెఫ్ట్ తిరిగితే ఎక్కడికి వచ్చానండి, వెస్ట్. అంటే ఇప్పుడు ఏం తెలిసింది మీకు, ఏదైనా ఒక వ్యక్తి ఒక దిశలో గనక ఫేస్ చేస్తున్నప్పుడు ఒకసారి లెఫ్ట్ తిరిగి మళ్ళీ రెండోసారి కూడా లెఫ్ట్ తిరిగితే ఖచ్చితంగా ఏ డైరెక్షన్కి వస్తున్నాడు, ఆపోజిట్ డైరెక్షన్కి వస్తున్నాడు. ఎవరైనా సరే ఏదైనా కుడివైపు కూడా అంతే, కుడివైపు రెండుసార్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ తీసుకుంది, నేను వెస్ట్లో ప్రయాణిస్తున్నప్పుడు కుడివైపు తిరిగాను, కుడివైపు తిరిగితే ఏంటి, నార్త్కి వచ్చాను. నేను మళ్ళీ కుడివైపు తిరిగాను, అంటే నార్త్లో ఉన్నాను, నార్త్లో కుడివైపు తిరిగితే మళ్ళీ ఎక్కడికి వచ్చాను, ఈస్ట్. అంటే ఇప్పుడు నేనేమని చెప్పొచ్చు, ఒక వ్యక్తి ఎప్పుడైనా ఒక దిశలో ఉండట మొదటిసారి కుడివైపు తిరిగి మళ్ళీ రెండోసారి కుడివైపు తిరిగినా సరే మళ్ళీ నేను ఖచ్చితంగా ఏ డైరెక్షన్కి వస్తున్నాను, మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్కి రావడం జరుగుతుంది. అందుకని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే కనుక, ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒక దిశలో ఉన్న తర్వాత ఒకసారి లెఫ్ట్ ఒకసారి రైట్ వెంట వెంటనే కానీ లేదా ఎక్కడన్నా సరే లెఫ్ట్ రైట్ కనుక కనబడినట్లయితే ఆ వ్యక్తి ఖచ్చితంగా సేమ్ డైరెక్షన్లో ఉన్నట్టు. అలా కాకుండా ఒక వ్యక్తి ఒక దిశలో ప్రయాణించినప్పుడు రెండుసార్లు వరుసగా ఎడమవైపుకి కానీ రెండుసార్లు కుడివైపుకి కానీ, వరుసగాని కాదు ఎక్కడన్నా మనకి మధ్యలో కూడా ఇవ్వచ్చు, అంటే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అన్నాడు అనుకోండి, అప్పుడు రెండు లెఫ్ట్లు తీసుకోండి, అంటే రెండు లెఫ్ట్లు అంటే ఆపోజిట్ డైరెక్షన్కి వస్తాడు, ఇంకా అక్కడి నుంచి ఏం మిగిలిందో అది తీసుకుంటే సరిపోదు. అందుకని ఎప్పుడైనా ఈ రెండు పాయింట్లు మనం మేజర్ గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే రెండు సార్లు లెఫ్ట్ తిరిగితే మళ్ళీ సేమ్ ఆపోజిట్ దాని ఆపోజిట్ డైరెక్షన్కి వస్తాడు, రెండు సార్లు రైట్ తిరిగినా దాని ఆపోజిట్ డైరెక్షన్కి వస్తాడు, అలాగే ఒక లెఫ్ట్ ఒక రైట్ తిరిగితే కనుక సేమ్ డైరెక్షన్కి రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ కనుక రెండు లెఫ్ట్లు ఒక రెండు లెఫ్ట్లు ఒక రైట్ ఉంటే కనుక ఆపోజిట్ డైరెక్షన్కి రైట్ అప్లై చేస్తాం, రెండు లెఫ్ట్లు రెండు రైట్లు ఒక లెఫ్ట్ ఉంటే ఆపోజిట్ డైరెక్షన్కి లెఫ్ట్. మరి నాలుగు సార్లు తిరిగితే ఇంక డైరెక్ట్గా సేమ్ పొజిషన్కి వస్తారు. ఎందువల్ల, ఒక వ్యక్తి నాలుగు సార్లు తిరిగాడు అనుకోండి, మనకున్న దిశలు నాలుగే కదా, అంటే నేను ఇలా తిన్నాను, ఫస్ట్ టైం తిరిగాను, సెకండ్ టైం తిరిగాను, మూడోసారి తిరిగాను, మళ్ళీ లాస్ట్ టైం, అంటే మళ్ళీ ఏ డైరెక్షన్ వచ్చాను, సేమ్ డైరెక్షన్కి వస్తాను. కాబట్టి నాలుగు సార్లు ఒకవేళ తిరిగడం అన్న కనుక ఇస్తే, అంటే ఒక వ్యక్తి ఎడమ వైపు ప్రయాణించి మొదటిగా ఎడమ తిరిగి మరల ఎడమ తిరిగి మరల ఎడమ తిరిగి మరల ఎడమ తిరిగాను, అయినా ఆ వ్యక్తి ఏ దిశలో ప్రయాణించి చుండినని అనుకోండి, మళ్ళీ ఏ దిశకు వస్తాం మనం, సేమ్ డైరెక్షన్కి వస్తాం. అందుకని ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ మనకంటే, ఒక వ్యక్తి యొక్క గమనాన్ని ప్రయాణాన్ని మొదలుపెట్టిన తర్వాత, ఒక వ్యక్తి యొక్క వాకింగ్ స్టైల్ మొదలుపెట్టిన తర్వాత, వాకింగ్ని స్టార్ట్ చేసిన తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ లెఫ్ట్ అండ్ రైట్ అనే కాన్సెప్ట్స్ని యూస్ చేసుకుంటే ఇస్తాడు. ఇప్పుడు మనం ఏదైతే వార్లుగా చెప్పుకున్నా ఒక్కసారి మనం బ్రీఫ్గా చూద్దాం. ఈ టేబుల్ మాత్రం మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి, ఎలా లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నా అనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా మనం చూసాం, అదే మన ఇక్కడ టేబుల్ రూపంలో రాయడానికి ప్రయత్నం. ఇప్పుడు మనం ఒక్కసారి చూద్దాం, ఇలా అన్నాడు అనుకుందాం, ఒక్కొక్కటి ఒక్కసారి ఐడెంటిఫై చేస్తాం. మనం ఇప్పుడు నేర్చుకున్నది, ఒక వ్యక్తి నార్త్లో స్టార్ట్ చేశాడు, ఒక లెఫ్ట్ తిరిగాడు, ఒక రైట్ తిరిగాడు. ఎప్పుడైతే ఒక లెఫ్ట్ రైట్ తిరిగితే మళ్ళీ ఏమనుకున్నా సేమ్, అంటే మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ అండ్ రైట్ చూడగానే ఇంకా అది క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఎవ్రీ లెఫ్ట్ అండ్ రైట్ క్యాన్సిల్ చేయడానికి అవసరం తీసుకుంటే, ఇప్పుడు ఒక లెఫ్ట్ అండ్ రైట్ తీసేయండి, ఏమన్నా ఉన్నదా మనకి ఇక్కడ, ఏమీ లేవు. లేవంటే ఏంటి అర్థం, నార్త్లో ప్రయాణిస్తాం అది, లేదా ఒక పర్సన్ సౌత్లో స్టార్ట్ చేయడం, then he turns right and left. ఇప్పుడు ఈ పర్సన్ ఒకసారి రైట్లో తిరిగాడు ఒకసారి లెఫ్ట్లో తిరిగాడు, అంటే మళ్ళీ ఇతను ఏమవుతుంది, మళ్ళీ సేమ్ రైట్ అండ్ లెఫ్ట్ తీసేసాను, ఏమన్నా ఉన్నాయి ఇక్కడ డైరెక్షన్స్, ఏమీ లేవు, అంటే స్టార్టింగ్ డైరెక్షన్ అవుతుంది కాబట్టి అగైన్ సౌత్ అది. ఇప్పుడు ఈ ఏం చేస్తారంటే, ఇది ఒకసారి మెన్షన్ చేయకుండా ఒక నాలుగైదు సార్లు మనకు మెన్షన్ చేస్తారు, ఈ నాలుగైదు సార్లు మెన్షన్ చేసినా సరే అలాగే రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ మనం చేద్దాం, ఏ మ్యాన్ వాక్స్ టువర్డ్స్ నార్త్ దెన్ హీ టర్న్స్ రైట్ అగైన్ టర్న్స్ రైట్ టర్న్స్ లెఫ్ట్ దెన్ టర్న్స్ లెఫ్ట్ ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఈజ్ మూవింగ్ నౌ. ఈ క్వశ్చన్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇన్ విచ్ డైరెక్షన్ హీఈస్ మూవింగ్ నౌ, లేదా ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఫేసింగ్ నౌ, ఏదైనా సరే ఫేసింగ్ ఏదైనా అడగచ్చు. ఆ వ్యక్తి ఏ దిశలో ప్రయాణించి చూడండి,
ఎప్పుడైనా ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంటే లెఫ్ట్ అండ్ రైట్ అదే ఆర్డర్లో ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. జస్ట్ మనకి ఒక లెఫ్ట్ ఒక రైట్ గనక తిరిగినట్లయితే సేమ్ డైరెక్షన్కి అతను మూవ్ అవుతున్నాడు అనే విషయాన్ని మనం చెప్పగలం. అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు చూడండి, ఒక పర్సన్ నార్త్లో వెళ్తూ రైట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ మూవ్ అయ్యాడంట, మనకేం తెలుసు ఒక లెఫ్ట్ ఒక రైట్ మూవ్ అయితే మళ్ళీ సేమ్ డైరెక్షన్, అంటే ఒక లెఫ్ట్ అండ్ రైట్ తీసేయండి అంటే నార్త్, మళ్ళీ లెఫ్ట్ అండ్ రైట్ తీసేయండి. ఏమన్నా మిగిలిందా మన దగ్గర? ఏమీ మిగలేదు. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఖచ్చితంగా నార్తే అవుతుంది. లేదా ఒక పర్సన్ నార్త్లో వెళ్తున్న పర్సన్ రైట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ మ్యాన్ మూవింగ్ అన్నాడు అనమాట. మళ్ళీ అతను ఏ ప్రస్తుతం ఏ దిశలో ప్రయాణించి చుండెను, ఏ దిశలో ప్రయాణించిండే తీసేయండి. ఒక లెఫ్ట్ ఒక రైట్ ఒక లెఫ్ట్ ఒక రైట్ అంటే లెఫ్ట్ అండ్ రైట్ తీసిన తర్వాత మనకు వచ్చిన డైరెక్షన్స్ ఏంటి? నార్త్ వచ్చింది. ఇంకా నార్త్ వచ్చిన తర్వాత రైట్ మిగిలింది అంతే. మనం ఆల్రెడీ టేబుల్లో నేర్చుకున్నాం, నార్త్ వచ్చిన తర్వాత మీరు రైట్ మూవ్ అయితే, నార్త్కి రైట్ మూవ్ అయితే మీరు ఏ డైరెక్షన్లో ఉంటారు? ఈస్ట్. అది అదొక్క డైరెక్షన్ మనం రాసుకోండి. అందుకని ఈ లెఫ్ట్ అండ్ రైట్ కాన్సెప్ట్ ఎన్నిసార్లు ఇచ్చినా సరే మనం డైరెక్ట్గా మనం చెప్పడానికి అవకాశం. ఇది మనం ఫస్ట్ పాయింట్ నేర్చుకున్నాం. ఇందులో మనం సెకండ్ పాయింట్ ఏం నేర్చుకున్నాం? ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒక దిశలో ప్రయాణించి ఒకే దిశలో ఒకే లెఫ్ట్లు కానీ లేదా ఒకేసారి రైట్లు కానీ రెండు సార్లు ప్రయాణిస్తే ఎక్కడికి వస్తాడు? ఆపోజిట్ డైరెక్షన్కి వస్తాడు. అదే ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్త్లో ట్రావెల్ చేశాను, ఫస్ట్ రైట్ తిరిగాను, మళ్ళీ అగైన్ రైట్ తిరిగాను. ఆ ప్రజెంట్ ఆ పర్సన్ ఏ డైరెక్షన్లో ఉన్నాడని క్వశ్చన్ అడగగానే మీరు ఎప్పుడైనా ఉన్న డైరెక్షన్ నుంచి రెండు సార్లు రైట్ కానీ రెండు లెఫ్ట్లు కానీ తిరిగాడు అంటే కనుక ఇమీడియట్గా టూ రైట్స్ కనబడుతున్నాయి, అంటే ఆపోజిట్ డైరెక్షన్ రాయాలి. దేనికి ఆపోజిట్? ఇచ్చిన డైరెక్షన్కి ఆపోజిట్ ఏంటి? సౌత్. అది లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఈస్ట్లో ట్రావెల్ చేస్తున్నాడు, ఫస్ట్ లెఫ్ట్ దెన్ హీ టర్న్స్ లెఫ్ట్, ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఈజ్ మూవింగ్. రెండు లెఫ్ట్స్ ట్రావెల్ చేశాడు కాబట్టి అతను ఏమవుతాడు? అగైన్ ఆపోజిట్ డైరెక్షన్. ఈస్ట్కి ఆపోజిట్ డైరెక్షన్ ఏంటి? వెస్ట్. అది ఇమ్మీడియట్గా చెప్పొచ్చు అనమాట. అంటే లెఫ్ట్ అండ్ రైట్స్ ట్రావెల్స్లో మనం తీసుకుంటే కనుక ఫస్ట్ పాయింట్ ఏంటంటే లెఫ్ట్ అండ్ రైట్స్ గురించి మనం మాట్లాడడం, ఆ లెఫ్ట్ అండ్ రైట్ని యూస్ చేసుకుని మనం టచ్. రెండో కండిషన్లో ఏం మాట్లాడాం ఇక్కడ? లెఫ్ట్ రైట్ కాకుండా రెండు సార్లు లెఫ్ట్ కానీ రెండు సార్లు రైట్స్ కానీ యూజ్ చేయాలి. అంటే ఎక్కువ సార్లు టర్నింగ్ చేసినప్పుడు ఇది జాగ్రత్తగా చూసుకుంటే సరిపోదు. అంటే దీనికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అయితే లెచ్చడం. ఏ మ్యాన్ వాక్స్ టువర్డ్స్ నార్త్, then he turns right, turns left, 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 right, left, right, left, in which direction is man moving అన్నాడు అనుకుందాం. ఇలా ఇచ్చాడు క్వశ్చన్, a man walks towards north, then he turns right, left, left, right, left. మన ఫస్ట్ ఎప్పుడు కూడా ఏంటంటే రైట్ అండ్ లెఫ్ట్ ముందు తీసేయడానికే ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా. ఎందువల్ల? లెఫ్ట్ అండ్ రైట్ ట్రావెల్ చేసుకుంటే కనుక ముందు ఇక్కడ డైరెక్షన్ తెలుస్తుంది, అప్పుడు దాన్ని బట్టి లెఫ్ట్లు కానీ రైట్లు కానీ ఉన్నాయేమో చెక్ చేసుకుంటే కనుక. ఇప్పుడు చూడండి, ఒక లెఫ్ట్ రైట్ ఒక లెఫ్ట్ రైట్ తీసేయండి. ఎప్పుడైతే లెఫ్ట్ రైట్ తీసాం, ఈ లెఫ్ట్ రైట్ అంటే నార్త్, అగైన్ లెఫ్ట్ రైట్ అంటే నార్త్. మీరు ప్రజెంట్ ఇంకెక్కడ ఉన్నారు? నార్త్లోనే ఉన్నారు. నార్త్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు రెండు సార్లు లెఫ్ట్ తిరగాలి. ఇంకా రెండు సార్లు సేమ్ లెఫ్ట్లు కానీ రెండు సార్లు రైట్లు కానీ తిరిగితే అక్కడ ఉన్నదానికి ఎలా వస్తుంది అనుకున్నాం? ఎలా వచ్చింది? ఆపోజిట్ రాస్తే సరిపోతుంది. కాబట్టి అంటే ఆ ప్రజెంట్ ఆ పర్సన్ ఏ డైరెక్షన్లో ఉన్నాడు? సౌత్ డైరెక్షన్లో ఉన్నాడు. అది అలా ఇన్నిసార్లు లెఫ్ట్ లెఫ్ట్ రైట్ అనే కాన్సెప్ట్ రాసినాడు ఎప్పుడూ కూడా ఏంటంటే జస్ట్ మనం ఈ రెండు పాయింట్లు మనం గుర్తుపెట్టుకుంటే డయాగ్రామ్ లేకుండానే క్వశ్చన్ చదువుతున్నప్పుడే అక్కడే క్యాన్సిల్ చేసుకుంటూ మనం చేయడానికి అవకాశం ఉంది. లేదా క్యాన్సిల్ అక్కడ చేయకపోయినా కనీసం ఇలా లెఫ్ట్ అండ్ రైట్ రాసుకుని ఆ డైరెక్షన్ ఇది ఎప్పుడంటే కనుక మనకు అడిగినప్పుడు క్వశ్చన్ ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్లో కూడా ఈ కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ మనకి ఎలా వేస్తాయి? ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ మ్యాన్ ఫేసింగ్. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏ మ్యాన్ వాక్స్ టువర్డ్స్ ఈస్ట్, దెన్ హీ టర్న్స్ రైట్ లెఫ్ట్ రైట్ 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 లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అన్నాడు. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ అండ్ రైట్ లెఫ్ట్ అండ్ రైట్, ఇంకో రైట్ తీసుకోండి, లెఫ్ట్ అండ్ రైట్ అయిపోయింది. అంటే లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ అయితే ఈస్ట్, అగైన్ లెఫ్ట్ అండ్ రైట్ ఈస్ట్, అగైన్ లెఫ్ట్ అండ్ రైట్ ఈస్ట్. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఈస్ట్లో ఉన్నారు, ఇంకా ఇప్పుడు ఏం మిగిలిపోయింది? మీకు రెండు రైట్స్ మిగిలి. ఒక వ్యక్తి ఒక డైరెక్షన్లో ఉన్న తర్వాత రెండు లెఫ్ట్లు కానీ రెండు రైట్స్ కానీ మళ్ళీ తిరిగితే ఆపోజిట్ డైరెక్షన్లు వస్తాయి. కాబట్టి ఈస్ట్కి ఆపోజిట్ ఏంటి? వెస్ట్ అని చెప్పచ్చు. అది
ఇది ఫస్ట్ బేసిక్ గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత ఏంటంటే మూడు సార్లు ఇవ్వడం అనేది మనకు జరగదు. అంటే మూడు సార్లు ఇచ్చినట్టు మళ్ళీ సేమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మరి మూడు సార్లు ఇలా ఇస్తే ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ లెఫ్ట్ 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 తిరిగాం కదా, సారీ లెఫ్ట్ లెఫ్ట్ మళ్ళీ లెఫ్ట్ అయితే కదా అన్నాడు. ఇప్పుడు లెఫ్ట్ 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 అని ఇచ్చినా సరే పర్వాలేదు, ఎందువల్ల మనకు ఆల్రెడీ ఏం తెలుసు, రెండు లెఫ్ట్లు తిరిగితే మనకు తెలుసు, ఈస్ట్కి రెండు లెఫ్ట్లు తిరిగితే ఏమని తెలుసు, వెస్ట్ అని తెలుసు. ఇంకా వెస్ట్కి ఏం మిగిలింది, వెస్ట్కి లెఫ్ట్ సైడ్ మిగిలింది. వెస్ట్కి లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది, సౌత్ వస్తుంది కాబట్టి దట్ ఈక్వల్ టు సౌత్ అని చెప్పి అది. అందుకని రెండు సార్లు మనం ఆల్టర్నేట్ మనం గుర్తుపెట్టుకుంటాం, కానీ మూడు సార్లు ఇంకా అవసరం అయితే అందులోనే మళ్ళీ. ఒకవేళ నాలుగు సార్లు ఇస్తే అప్పుడు సేమ్ డైరెక్షన్, అంటే ఏ మ్యాన్ వాక్స్ టువర్డ్స్ వెస్ట్ దెన్ హీ టర్న్స్ లెఫ్ట్ అగైన్ లెఫ్ట్ దెన్ టర్న్స్ లెఫ్ట్ ఫర్దర్ హీ టర్న్స్ లెఫ్ట్ దెన్ స్టార్టెడ్ వాకింగ్. అంటే ఇప్పుడు చెప్పుకున్న పాయింట్ ఏమన్నా యాక్చువల్గా చూడండి, వెస్ట్కి రెండు సార్లు తిరిగితే ఏమొస్తుంది, ఈస్ట్ వస్తాడు. మళ్ళీ ఈస్ట్కి రెండు సార్లు తిరిగితే ఏమొస్తాడు, వెస్ట్ వస్తాడు. అది ఇప్పుడు చెప్పుకున్న పాయింట్. అందుకని కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే అక్కడ మనం తెలుసుకున్నది ఈ రెండు పాయింట్స్నే మనం తెలుసుకుంటాం, ఈ రెండు పాయింట్స్ని అక్కడ మనం ఎలా అప్లై కావాలంటే అలా అప్లై చేసుకుని చేయడానికి అవకాశం ఉంది. అందువల్ల క్వశ్చన్లో మనం జాగ్రత్తగా లెఫ్ట్ అండ్ రైట్ అనే కాన్సెప్ట్ చూసినప్పుడు అక్కడ ఉన్న లెఫ్ట్ అండ్ రైట్స్ని బేస్ చేసుకుని, మళ్ళీ ఒక్కసారి చెప్తాను, లెఫ్ట్ అండ్ రైట్ రైట్ అండ్ లెఫ్ట్ కానీ ఇలా ఎప్పుడన్నా ఉన్నట్లయితే ఆ రెండు మనకు తీసేస్తే మనకి ఏం లేదు కాబట్టి సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నట్టు. ఒక పర్సన్ ఎప్పుడైనా ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతూ రెండు సార్లు వరుసగా లెఫ్ట్ కానీ వరుసగా రైట్, వరుసగానే కాదు ఎక్కడన్నా రెండు సార్లు మీకు రైట్స్ మిగిలిపోయినా లేదా రెండు సార్లు లెఫ్ట్స్ మిగిలిపోయినా సరే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. అలాగే నాలుగు సార్లు ఒకసారి కనుక టర్న్ అయితే గుర్తుపెట్టేసుకోండి, ఇక నాలుగు సార్లు టర్న్ అయితే ఇంకా ఆటోమేటిక్గా సేమ్ డైరెక్షన్కి వస్తాడు. ఇందువల్ల మనకున్నవే నాలుగు దిశలు కాబట్టి ఆ నాలుగు దిశల్ని మళ్ళీ నాలుగు సార్లు తిరిగితే మళ్ళీ ఆపోజిట్ అంటే సేమ్ డైరెక్షన్కి రావడానికి అవకాశం. నేను ఇలా ఉన్నవాడిని నాలుగు సార్లు తిరిగితే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ సేమ్ డైరెక్షన్స్కే వస్తాం కాబట్టి ఇక్కడ కూడా అదే పాయింట్ని గుర్తుపెట్టుకోవచ్చు. అందువల్ల ఎప్పుడైనా క్వశ్చన్లో లెఫ్ట్ అండ్ రైట్ రైట్ అండ్ లెఫ్ట్ అనే కాన్సెప్ట్స్ కానీ లెఫ్ట్ సైడ్ రైట్స్ కానీ కనబడితే కనుక మనకున్న టేబుల్ ప్రకారం గుర్తుపెట్టుకుంటూ దాంతోపాటు ఏంటంటే క్వశ్చన్లో ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ మ్యాన్ ఫేసింగ్ అని ఎప్పుడు క్వశ్చన్ అడిగినా సరే డైరెక్ట్గా ఈ పద్ధతిలో చేసుకోవడానికి అవకాశం ఉంది. అర్థమైందా? వెరీ గుడ్. నెక్స్ట్ ఇక తర్వాత ఇక ప్రాబ్లమ్స్లోకి వస్తాయి. మరి ఇప్పటి వరకు మన అంటే ఓన్లీ డైరెక్షన్స్ లెఫ్ట్ అండ్ రైట్స్ గురించే మనం మాట్లాడాం. మరి అలా కాకుండా మనకి దీంతో పాటు ఏమి ఇంక్లూడ్ చేస్తాడు, డిస్టెన్స్ ఇంక్లూడ్ చేస్తాడు. అంటే ఇప్పటి వరకు ఈ మ్యాన్ వాక్స్ టువర్డ్స్ నార్త్ టువర్డ్స్ ఈస్ట్ టువర్డ్స్ సౌత్ అనేది చెప్పుకున్నాం. అలా కాకుండా ఈ పర్సన్ ఏం చేస్తాడంటే ఏ మ్యాన్ వాక్స్ 10 meters టువర్డ్స్ నార్త్, 8 meters టువర్డ్స్ వెస్ట్, 10 meters టువర్డ్స్ నార్త్ ఇలాంటివి పదాలు యూజ్ చేస్తాయి. మరి ఎప్పుడైతే ఆ టర్మ్స్ యూజ్ చేశాడో మనకి మరి మూమెంట్ చెప్పడంతో పాటు మరి ఎలా మూమెంట్ తీసుకోవడం అనేది జరగాలి. ఇక్కడ కూడా మన ఏంటి, ఎలా అయితే ముందు క్వశ్చన్ మనం ఇది డయాగ్రామ్ లేకుండా చదువుతూ చేయడానికి ప్రయత్నం చేసామో అలాగే ఒకవేళ డైరెక్షన్స్ని మెన్షన్ చేసుకుంటూ లెఫ్ట్ అండ్ రైట్స్ యూజ్ చేసుకుంటూ లేదంటే కనుక లెఫ్ట్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మిగిలిన డైరెక్షన్ యూజ్ చేసుకుని దానికి డిస్టెన్స్ కూడా ఇంక్లూడ్ చేసి ఒక వ్యక్తి యొక్క మూమెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను ఈ పాయింట్ కూడా, ఒక వ్యక్తి యొక్క గమనం గురించి మాట్లాడినట్టు, అంటే ఇఫ్ మ్యాన్ వాక్స్ అని ఎప్పుడన్నా మాట్లాడు ఒక వ్యక్తి యొక్క గమనం గురించి మాట్లాడుతూ డిస్టెన్స్ డైరెక్షన్ రెండూ మిక్స్ చేసుకుంటూ మనకి ఇచ్చినట్లయితే వితౌట్ డయాగ్రామ్ డైరెక్ట్గా చేయడానికి ప్రయత్నంలోనే మనం ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటాం. ఫస్ట్ అందులో గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి పాయింట్ ఏంటంటే కనుక సేమ్ డైరెక్షన్స్లో కనుక ఎప్పుడన్నా పర్సన్ మూవ్ అవుతున్నట్టు కనబడితే, అంటే ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏ మ్యాన్ వాక్స్ టువర్డ్స్ 10 meters నార్త్ దెన్ హీ టర్న్స్ 20 meters వెస్ట్ దెన్ హీ టర్న్స్ 10 meters ఈస్ట్ అనడం, స్టార్టింగ్లో మనకి సార్ నార్త్ అనడం ఈస్ట్ అండ్ తర్వాత 10 meters నార్త్ అనడం, అంటే స్టార్టింగ్లో ఒక నార్త్ వచ్చింది మళ్ళీ నార్త్ వచ్చింది, అంటే ఏ మ్యాన్ వాక్స్ 10 meters టువర్డ్స్ నార్త్ దెన్ హీ టర్న్స్ 20 meters వెస్ట్ దెన్ హీ టర్న్స్ 10 meters నార్త్, అంటే ఫస్ట్లో ఒక నార్త్ వచ్చింది ఇక నార్త్, అంటే ఎక్కడైనా సరే మీకు సేమ్ డైరెక్షన్స్ అంటే వాడు ఇచ్చిన క్వశ్చన్లో ఎక్కడెక్కడన్నా సరే మీరు ఐడెంటిఫై చేసినప్పుడు ఎక్కడ ఒకే రకమైన దిశలు కనుక కనబడిన చోట వల్ల, అంటే సేమ్ డైరెక్షన్స్ ఎక్కడైతే మీరు ఐడెంటిఫై చేస్తున్నారో ఆ సేమ్ డైరెక్షన్ ఐడెంటిఫై చేస్తున్న ప్రతి చోట కూడా మీరు ఏమి రాసుకోవచ్చండి కనుక అక్కడున్న సమ్ డైరెక్షన్స్ని ఆ డిస్టెన్స్ని సమ్ చేసుకుంటే సరిపోద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఒక పర్సన్ నార్త్లో 10 meters నడిచాను,
అలాగే ప్రాబ్లం చదువుతున్నప్పుడు ఎక్కడో మళ్ళీ ఇంకో చోట నార్త్లో 10 మీటర్లు నడిచినాను అనుకోండి, ఆ నార్త్ 10 మీటర్లు నార్త్ 10 మీటర్లను ఇలా రాసుకొని ఆ రెండు దిశల్ని మీరు ఏం చేయండి, ఇలా సేమ్ డైరెక్షన్స్ ఎప్పుడైనా ఇచ్చినట్లయితే ఆ రెండు దిశల్ని మీరు సమ్ చేయాలి, కలపాలి. అంటే మీరేం రాసుకోవాలి, నార్త్ నార్త్ కాబట్టి నార్త్ ప్లస్ నార్త్ అంటే నార్త్, డిస్టెన్స్ 10 ప్లస్ 10 అంటే ఏం రాయాలి 20. అది ఎప్పుడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఈస్ట్లో 40 నడిచాడు, మళ్ళీ మధ్యలో ఎక్కడో మీకు చదివినప్పుడు ఏంటంటే ఈస్ట్లో 20 నడిచాడని తెలిసింది, రెండు సేమ్ డైరెక్షన్ కంటే యాడ్ చేయండి. ఈస్ట్ డైరెక్షన్ డిస్టెన్స్ ఎంత 60, దట్ ఈజ్ ఈస్ట్ 60 అన్నారు. అంటే ఎప్పుడైనా రెండు సేమ్ డైరెక్షన్స్ కనుక కనబడినట్లయితే క్వశ్చన్లో ఎక్కడ వేరువేరు చోట్ల కనబడచ్చు లేదా వరుసగా కనబడచ్చు, ఎక్కడ కనబడినా వేరువేరు చోట్ల కనబడినా పక్క పక్కన కనబడినా అక్కడున్న రెండు దిశల్ని సేమ్ డైరెక్షన్స్ అయితే కనుక యాడ్ చేసి ఆ డిస్టెన్స్ ఎంత ఉందో ఆ డిస్టెన్స్ యాడ్ చేసి రాయండి, డైరెక్షన్ ఎప్పుడు కూడా అదే డైరెక్షన్ అవుతుంది. మరి అలా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్స్ కనుక ఉన్నట్లయితే, ఆపోజిట్ డైరెక్షన్స్ ఉన్నట్లయితే కనుక ఏం చేస్తాండి కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వెస్ట్లో 50 నడిచాడు, మళ్ళీ ఎక్కడో మధ్యలో మీరు చదివారు ఈస్ట్లో 20 నడిచాడు అన్నారు. వెస్ట్లో 50 నడిచాడు, ఈస్ట్లో 20 నడిచాడు అంటే ఆ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ తీసుకోండి. అంటే డిఫరెన్స్ తీసుకుంటే కనుక మైనస్ అనుకోండి, లేదండి అంటే డిఫరెన్స్ అని ఎప్పుడైతే మనం మాట్లాడతాం మైనస్ వాల్యూ తీసుకో, అంటే ఓన్లీ తేడాను మాత్రమే తీసుకోండి. అంటే ఆ రెండు అంకెల మధ్య ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో అంటే మైనస్ వాల్యూ తీసుకున్నా జస్ట్ ఆ తేడాను మాత్రం తీసుకుంటాం. ఇప్పుడు చూడండి వెస్ట్కి 20కి 50కి డిఫరెన్స్ ఎంత 30. మరి డిస్టెన్స్ రాసే మనం డైరెక్షన్ ఏది రాయాలంటే ఏది ఎక్కువ ఉండిపోయిందో అది, ఏది ఎక్సెస్గా ఉందో అది రాయాలి. అది అంటే వెస్ట్ 50 ఈస్ట్ 30 అనగానే వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఇప్పుడు ఎంత ఉందంటే కనుక 30 డిఫరెన్స్ ఉంది. అలాగే ఏ డైరెక్షన్ మనం తీసుకోవాలంటే ఏది ఎక్సెస్గా ఉంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట నార్త్లో 50 ఉంది అలాగే సౌత్లో 30 ఉంది అంటే డిఫరెన్స్ తీసుకోండి. నార్త్కి సౌత్కి డిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది 20. మరి ఏం తీసుకోవాలంటే కనుక ఏది ఎక్కువ ఉంది 50 ఎక్కువ ఉంది అది కదా ఎక్సెస్గా ఉంది అది తీసుకోండి, నార్త్ 20 ఉంది. అందులో ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సేమ్ డైరెక్షన్స్ ఎప్పుడైనా కనబడినట్లయితే అక్కడ మనకి ఏం చేస్తుంటే యాడ్ చేసుకోండి, అలాగే డిఫరెంట్ డైరెక్షన్స్ ఆపోజిట్ డైరెక్షన్స్ కనబడినట్లయితే కనుక అక్కడ సబ్ట్రాక్షన్ చేసుకోండి. ఈ డిఫరెంట్ డైరెక్షన్స్ ఏంటో చూసే ముందు ఇప్పుడు నేర్చుకున్న దాన్ని ఎలా అప్లై చేసుకుంటామో ఒకసారి చూద్దాం. మనం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇలా ఉంది, ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా చూడండి ఒకసారి, ఇలా ఎప్పుడైనా మనం అప్లై చేస్తే కనుక అంటే సేమ్ డైరెక్షన్స్ యాడ్ చేసుకొని ఆపోజిట్ డైరెక్షన్స్ని డిఫరెన్స్ తీసుకొని ఎప్పుడైనా ప్రాబ్లమ్ కనుక సాల్వ్ చేస్తే మనకి వచ్చే ఆన్సర్ ఏంటి, వాడు క్వశ్చన్లో ఏదైనా అడగనివ్వండి ఫస్ట్ ముందు మనకు వచ్చే ఆన్సర్ ఏంటో చూసి అప్పుడు క్వశ్చన్లో చూద్దాం. అంటే మనకు వచ్చే ఆన్సర్ ఏమవ్వాలంటే కనుక ఎప్పుడు కూడా మన క్వశ్చన్లు ఏం కనబడుద్ది, సాధారణంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్, ఎండింగ్ నుంచి స్టార్టింగ్ అని అడుగుతాడు. అంటే ఎప్పుడైతే మీరు ఈ మెథడ్ యూజ్ చేసుకొని మీరు ప్రాబ్లమ్ చేస్తున్నారో మీకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే కనుక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ చెప్తున్నారని మీనింగ్, స్టార్టింగ్ డైరెక్షన్ నుంచి ఎండింగ్ ఏ డైరెక్షన్లో ఉందో మీరు చెప్తున్నారు అదే మనకి రాస్తున్నాం. చూడండి పైన చెప్పిన మెథడ్లో ఎప్పుడు మనం ఆన్సర్ చేసినట్టు రాసిన దానికి ఆన్సర్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ చెప్తున్నారని మీనింగ్. ఒకవేళ అలా కాకుండా ప్రశ్నలో అంటే ఇచ్చిన ప్రశ్నలో ఇచ్చిన క్వశ్చన్లో రివర్స్లో కూడా అడగచ్చు కదా, ఇన్ కేసు ఎండింగ్ నుంచి స్టార్టింగ్ అడిగితే గనక అప్పుడు మాత్రం ఏంటంటే మీరు జస్ట్ ఏం చేస్తారంటే డిస్టెన్స్లో మార్పు ఏమి ఉండదు కానీ వాడు ఫైనల్గా ఏ దిశ అయితే వచ్చిందో వచ్చిన దిశకు వ్యతిరేక దిశ రాయాలి, రైట్ ఆపోజిట్ డైరెక్షన్. అది వాడు ఏ డైరెక్షన్ వచ్చిందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాబ్లం చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాబ్లం చేసినప్పుడు ఏ మ్యాన్ వాక్స్ టువర్డ్స్ వెస్ట్ 20 మీటర్స్ then he turns east 40 meters then he turns west 60 meters in which direction he is from starting point ani adigadu anukondi. ante meer anukunnappudu endante chusukovali west rendu same directions unna ante aa rendu numbers em cheyali add cheyali 60 plus 20 ante 80 akkada east 40 opposite direction ante west ividiga rasukunte west 80 east 40 ఈస్ట్ అండ్ వెస్ట్ మళ్ళీ ఏ డైరెక్షన్స్ ఆపోజిట్ డైరెక్షన్స్, ఆపోజిట్ డైరెక్షన్స్ వస్తే ఏం చేయాలి డిఫరెన్స్ చూడాలి, డిఫరెన్స్ చూస్తే ఎంత 40.
ఏది ఎక్సెస్గా ఉంది? వెస్ట్. ఇది ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అని అర్థం. మీరు ప్రాబ్లం చేశారు అంటే కనుక మీరు ఎప్పుడు కూడా ఈ మెథడ్లో ప్రాబ్లం చేస్తుంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ చెప్తున్నారని మీనింగ్ అక్కడ. ఒకవేళ కనుక వాడు క్వశ్చన్లో ఫ్రమ్ ఎండింగ్ టు స్టార్టింగ్ అని అడిగాడు, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ నుంచి ఏ డైరెక్షన్లో ఉందని అడిగితే కనుక అప్పుడు డిస్టెన్స్ మారదు, డిస్టెన్స్ అలాగే ఉంటుంది. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఎండింగ్ టు స్టార్టింగ్ అని అన్నప్పుడు ఈ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్ రాయండి. ఈస్ట్కి ఆపోజిట్ ఏంటి, సారీ వెస్ట్కి ఆపోజిట్ ఏంటి, ఈస్ట్. అది అది మనం గమనించుకోవాలి. క్వశ్చన్ మనం చేస్తున్నా డైరెక్ట్గా చేసుకోవచ్చు. అందులో గుర్తుపెట్టుకోవాల్సింది సేమ్ డైరెక్షన్స్లో ఎప్పుడైనా మనకి కనబడితే అక్కడ ఉన్న రెండు నెంబర్స్ని టోటల్ చేసి ఆ డైరెక్షన్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్స్ ఒకవేళ అక్కడ కనబడినట్లయితే కనుక ఆ రెండు నెంబర్స్ యొక్క డిఫరెన్స్ చూసి ఏది ఎక్సెస్గా ఉండిపోయిందో ఆ యొక్క వాల్యూ మనం ఆ యొక్క డైరెక్షన్ని అక్కడ రిప్రజెంట్ చేయండి. చేసిన తర్వాత మనం చేసిన యొక్క విధానం ఏంటని మనం మాట్లాడుకుంటే కనుక ఆన్సర్ వచ్చేటప్పటికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ చెప్తున్నామని మీనింగ్. ఇన్ కేస్ ఎండింగ్ నుంచి స్టార్టింగ్ కనుక చెప్పాలి అనుకుంటే కనుక ఆ డైరెక్షన్ దాన్ని ఏం చేస్తుంటే రివర్స్ అప్లై చేసుకుంటే సరిపోయి, డైరెక్షన్స్కి రివర్స్ అప్లై చేసుకుంటే సరిపోయి. ఇప్పుడు దానికి సంబంధించి జస్ట్ కొన్ని క్వశ్చన్స్ మనం ఒక చిన్న బ్రీఫ్గా మనం